आलस्य क्षमापण मोडी गारी नायकत्व में भारतीय जनता पार्टी प्रभुत्वं एनडीए प्रभुत्वं रेंडो सारी गवर्नमेंट फॉर्म चेशाक ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం ఎంత క్రిటికల్ గా ఉండేనో, ఎటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటా ఉన్నామో ఇంకా ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. క్లిష్ట సమయంలో ఏ రకంగా ప్రపంచంలోని అతిపెద్ద డెమోక్రసీని ఇటువంటి మహమ్మారిని ఎదుర్కొంటూ ప్రపంచ స్థాయిలోనే ప్రతి దేశం యొక్క రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గాని భారతదేశం వైపు చూసేటట్టు దిశా నిర్దేశం కోసము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి వైపు చూడడం ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణం. ఒక నాయకుని లక్షణాలు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే మనకు తెలుస్తా ఉంటాయి. ఇవాళ నిజంగా కూడా మోడీ గారి వైపు అమెరికా లాంటి దేశం యొక్క రాష్ట్రపతి కూడా మన హెల్ప్ అడిగి మందుల కోసం గాని ఏ రకంగా హ్యాండిల్ చేస్తున్నారో వాటి విషయంలో గాని మోడీ గారి ముందు చూపు ఆయన నాయకత్వం ఆయన ఒక పిలుపిస్తే ఇవాళ 130 కోట్ల భారతీయులు మొత్తం కోఆపరేట్ చేస్తున్నారంటే ప్రతి భారతీయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి మోడీ గారి ఇన్స్పైరింగ్ లీడర్షిప్ నిదర్శనం. దీనికి డీటెయిల్స్ అని తీసుకుని ఐ విల్ రిలీజ్ అ ప్రెస్ నోట్ వెరీ సూన్. సో మన తెలంగాణ ఏర్పడ్డాక 6.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 29,000. కేవలం నిజామాబాద్ జిల్లాలో 39,000 మందికి మనం రోజు డిస్పోజ్ చేస్తాం బిజినెస్ పెట్టుకుంటారు. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఏ రకంగా మోదీ గారి ప్రభుత్వం ఆయన స్కీమ్స్ పెనట్రేట్ అవుతా ఉన్నాయో ప్రజల మధ్యలో. ఇక 17th లోక్సభ మన దేశాన్ని రీడిఫైన్ చేస్తా ఉంది. ఇప్పటి పార్లమెంట్ లో ఐ వుడ్ సే రీడిఫైనింగ్ ఇండియా, ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ అవ్వడం, 2017లో భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముస్లిం మహిళల సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొత్త లా తీసుకురావాలని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ బిల్ తేవడం జరిగింది. ఆనాడు రాజ్యసభలో మనకు మెజారిటీ లేని కారణంగా ఎన్డీఏకి అది పాస్ చేసుకోలేకపోయాము. ఈసారి మనము ఫస్ట్ సెషన్ లోనే ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. ఆర్టికల్ 370-35A ఇది ప్రతి భారతీయుడికి ఒక ఇరిటేషన్ లాగా ఉండే 70 సంవత్సరాల నుంచి. కొన్ని తరాలు దీనికి వ్యతిరేకంగా కోట్లాడి ప్రాణాలు కూడా పోయినాయి. వాళ్ళందరూ కళ నెరవేరింది, అదేదో పెద్ద అది తీసేయడం అసాధ్యం. ఈ కేసీఆర్ లాంటి నాయకులు, ఓవైసీ లాంటి దేశ ద్రోహులు, కాంగ్రెస్ నాయకులు లాంటి మూర్ఖులు, అదేదో పెద్ద సమస్య దాన్ని తీయలేమన్నాడు. ఒక
చాయలు ఏవాటి తీసి పడేశాడు తీసి పడేసి దానికోసం స్పెషల్లీ యువత నాలాంటి యువత మోదీ గారికి అభిమానులుగా నిలబడిపోతాం జీవితాంతం ప్రతి భారతీయుడు కల అసలు హక్కు ఇది మన సంస్కృతి మన సాంప్రదాయం భారతదేశం రామజన్మభూమి ఇక్కడ కూడా రామ మందిరం కట్టుకోవడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో ఎన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందో ఎంత కరసేవ చేయాల్సి వచ్చిందో ఎన్ని రథయాత్రలు తీయాల్సి వచ్చిందో ఇది మన కర్మ కాంగ్రెస్ వాడు ఈ దేశానికి ఒక శాపం లాగుండే కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏదో అంటూ ఏదో కేసులేసి దాన్ని పొడిగించడు ఇటువంటి చిల్లర రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు మస్కా పాలిష్ కొట్టుకుంటా అందుకని ఇలా కలవరి అయిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏం రాస్తున్నా అలాగే సెక్యులర్ పదము డెమోక్రసీ కంటే పెద్ద కనబడుతుంది అది కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ ఈ ఓవైసీకి అయితే హైదరాబాద్ బయట మొత్తం సెక్యులరిజం కావాలని హైదరాబాద్ లో సెక్యులరిజం అవుతుంది వాళ్ళ పార్టీ పేరే మత పేరు దేశం మొత్తం సెక్యులరిజం కావాలి హైదరాబాద్ లో మాత్రం అవుతుంది ఓవైసీ ఇటువంటి థర్డ్ క్లాస్ రాజకీయాలు చేసి ప్రతి హిందువుని మనసును నొప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ కలవరం నెరవేరింది కోర్టు డైరెక్షన్ మేరకు ట్రస్టును ఫామ్ చేసి రామ మందిర నిర్మాణం మొదలైంది ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్ పార్టీ ఆ మూడు ముక్కలు చేసి కూడా ఆ పాపం చేసి కూడా హిందువులకి న్యాయం చేయలేకపోయింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఇబ్బందులు పడుతున్న హిందువులకి మత మార్పిడికి గురవుతున్న హిందువులకి మత మార్పిడి కోసం మర్డర్లు మానభంగాలకి గురవుతున్న హిందువులకి ఇవాళ మోడీ గారు శ్రీరామ రక్షలాగా వచ్చింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దాని మీద కూడా ఈ చిల్లర ముఖ్యమంత్రులు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు దాని మీద కూడా రాజకీయాలు చేయడం జరుగుతాం అడ్డు పెట్టుకొని పనికిమాల ప్రోగ్రామ్స్ ర్యాలీలు ఎంత నానా తతంగం చేసినారో ఈ కరోనా రాకంటే ముందు మనందరు తెలిసిన విషయమే సిఏ ఇస్ అనదర్ మైల్ స్టోన్ ఇన్ మోడీ టు గవర్నమెంట్ ఇంకోటి వాటర్ ట్రిబ్యునల్స్ అసలు కొట్లాడుతూనే ఉంటారు రాష్ట్రం రాష్ట్రాలు ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో నడుస్తూనే ఉంటాయి దశాబ్దాల కొద్దీ జీవితాల కొద్దీ